ఏం సార్, ట్రంప్ రాకతో భారతీయ కోళ్ళ పరిశ్రమలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? మాకు ఇండస్ట్రీకు చాలా ఇప్పుడు అనుమానంగా ఉందండి. ఈ కొత్త డీల్ ఏమన్నా చేస్తే మన ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మేము గవర్నమెంట్ వారికి రిప్రజెంట్ కూడా చేసాం. కారణం ఏంటంటే అమెరికా లోపల బ్రెస్ట్ మీట్ అనేది ప్రీమియం ప్రోడక్ట్, వాళ్ళు లెగ్ మీట్ తినరు. ఎందుకంటే లెగ్ మీట్ అంటే వాళ్ళు డార్క్ మీట్ అనే వాళ్ళకు దానిలో ఆలోచన వల్ల అక్కడ ప్రొడ్యూస్ అయిన చికెన్ లెగ్స్ని వాళ్ళు తీసుకెళ్ళి డెవలపింగ్ కంట్రీస్లో డంప్ చేస్తారు. చైనా అనండి, ఇండియా అనేటువంటి కంట్రీస్లో వాళ్ళు డంప్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మన మీద ప్రెషర్ పెడుతున్నారు. ఏదో రకంగా లెగ్స్ మనం ఓపెన్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ లెగ్స్ ఇక్కడ అమ్మేసుకొని వాళ్ళు బ్రెస్ట్ మీట్ అక్కడ ప్రీమియంలో అమ్ముకుందాం ఉద్దేశంతో. కానీ మనం ఏంటంటే మీరు తీసుకొస్తే మొత్తం చికెన్ తీసుకురండి, అప్పుడు మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్గా ఉంటుంది. తప్పించి మీరు ప్రీమియం ప్రోడక్ట్ మీ కంట్రీలో అమ్ముకొని చికెన్ లెగ్స్ మా కంట్రీలో అమ్ముతారంటే మేము అబ్జెక్షన్ రేస్ చేస్తాం. కారణం ఎందుకంటే అమెరికాలో ఫీడ్ ఇంగ్రీడియంట్స్ సబ్సిడైజ్ ప్రైస్లో ఉన్నాయండి. వాళ్ళకు మెయిజు, సోయా రెండు కూడా బాగా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇవాళ $150 నుంచి $160లో మెయిజ్ దొరుకుతుంది. అంటే దాదాపులో 12,000 నుంచి 17,000 రూపాయలు మెయిజ్ టన్ను దొరుకుతుంది. అలాగే సోయాబీన్కి వచ్చేవాడకు 25,000 రూపాయలు టన్ను దొరుకుతుంది సోయా మీల్. కానీ మన దేశంలో ఏంటంటే అగ్రికల్చర్ ఫార్మర్స్కి మంచి రేట్ రావాలనే ఉద్దేశంతో ఎంఎస్పీ ఇక్కడ పెట్టి మెయిజ్ దాదాపులో 21 నుంచి 22 రూపాయలు మాకు అమ్ముతున్నారు. అలాగే సోయాబీన్కి వచ్చేవాడు దాదాపులో 37,000 నుంచి 35,000 సోయాబీన్ కేక్ మాకు దొరుకుతుంది. అటువంటి పరిస్థితుల్లో మేము ఫీడ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ధర ఇచ్చి మేము చికెన్ లెగ్స్ను వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేస్తే ఈ ఇండస్ట్రీ కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది. అదే ఉద్దేశంతో మేము వెళ్ళి యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారిని అలాగే గిరిరాజ్ సింగ్ గారిని వారిని కలిసాము. మా ఇండస్ట్రీ వాళ్ళ ఇబ్బందులు మేము చెప్పాము. వారు ఫేవరల్గా సంప్రదించారు. వారు ఏమంటున్నారంటే మేము అట్లా రానివ్వకుండా ప్రయత్నం చేస్తాము. ఈ సంవత్సరం అన్నా సరే, పై సంవత్సరం అన్నా సరే, పౌల్ట్రీ ఇండస్ట్రీ, డొమెస్టిక్ ఇండస్ట్రీ దాదాపులో ఇది 2 కోట్ల రూరల్ ప్రజలకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అలాగే ఇండైరెక్ట్గా మెయిజ్కు, సోయాబీన్ రేట్లకు మనకు మంచి రేట్ రావడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇండస్ట్రీ మేము కాపాడడానికి ప్రయత్నం చేస్తామని అష్యూర్ చేశారు. ఆ అష్యూరెన్స్లో మేము ప్రాబబ్లీ ఈసారి డీల్లో పౌల్ట్రీకి ఇబ్బంది కాదనే ఆశాభావనలో ఉన్నామండి. సార్, ఇప్పుడు అమెరికా నుండి చికెన్ లెగ్ పీసులు ఇంపోర్ట్ అయితే ఇక్కడ పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మొత్తంగా కొలాప్స్ అవుతుంది? ఖచ్చితంగా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే వారి దగ్గర ఉన్న ఇప్పుడు చికెన్ రేట్లు, లెగ్స్ రేట్లు ఇక్కడ తీసుకొస్తే దాదాపులో 60 నుంచి 65 రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ రేట్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటేనండి, అది వచ్చేది కొంత అయినా హోటల్స్, క్యూఎస్ఆర్స్ లాంటివి వచ్చినా కానీ దాని ట్రేడ్ మీద పర్సెప్షన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవాళ కరోనా వైరస్ గురించి ఆలోచిద్దాం. కరోనా వైరస్ ఇండియాకి పెద్దగా రాలేదు. కరోనా వైరస్కు బ్రాయిలర్స్కు సంబంధం లేదు. అయినా కానీ ఇవాళ ఒక వాట్సాప్ మెసేజ్లో ట్రేడ్లో ఎలాగైందంటే కరోనా వైరస్ బ్రాయిలర్స్కు లింక్ ఉన్నట్టు చెప్పి రేట్లు బాగా తగ్గించేసి ఇవాళ దాదాపులో 35 నుంచి 40 రూపాయలు ఉంది కిలో కాస్ట్. అదే మా కాస్ట్ ప్రొడక్షన్ దాదాపులో 80 రూపాయలు. అంటే కిలో మీద దాదాపులో 50 రూపాయలు ఫార్మర్ ఇవాళ నష్టపోతున్నాడు. అంటే ఒక బర్డ్ మీద దాదాపులో 100 రూపాయలు నష్టపడుతున్నాడు. ఏమీ లేదు, అసలు దాని బేసిస్ లేదు, ప్రూఫ్ లేదు. అయినా కానీ ఉత్త మార్కెట్లో రూమర్స్ బట్టి మాకు ఇవ్వడం 100 రూపాయలు నష్టం వస్తుంది. రేపు ఇలాగే అమెరికా నుంచి చికెన్ లెగ్స్ వచ్చాయని ఒక మార్కెట్లో రూమర్ పుట్టించి రేటు తగ్గించేసి ఈ డొమెస్టిక్ ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అవడానికి అవకాశం ఉంది. ఇలాగే హైతీ అన్న దేశంలో కూడా జరిగిందండి. అమెరికా పక్కనే ఉంది, వాళ్ళు ఏంటంటే డ్యూటీ తగ్గించి అమెరికన్ ఎగ్స్, అమెరికన్ చికెన్ లెగ్స్ తీసుకొస్తే ఇవాళ హైతీలో డొమెస్టిక్ పౌల్ట్రీ అంటూ లేదు. 100% వాళ్ళు అమెరికా మీద డిపెండ్ ఉన్నారు. ఫస్ట్లో 6 నెలలు 8 నెలలు తక్కువ రేట్ చూపించినా మళ్ళీ వాళ్ళు రేట్లు పెంచేసినారు. ఇవాళ హైతీలు ఏంటంటే వాళ్ళు రేటు ఎక్కుతుంటారు కన్స్యూమర్కు, డొమెస్టిక్ పౌల్ట్రీ కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది. అలాగే ఇండియాలో కూడా అయిపోవడానికి అవకాశం ఉంది. భయంతో మా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. బోత్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మాకు చాలా ఫేవరబుల్గా రెస్పాండ్ చేశారు. మా ఉద్దేశంలో ఈ సంవత్సరంలో, పై సంవత్సరంలో పౌల్ట్రీకు ఖచ్చితంగా గవర్నమెంట్ హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాం. సార్, అసలు అమెరికా వాళ్ళు లెగ్ పీసులు అసలు ఎందుకు తినరు? అది ఎందుకు మనం మనలాంటి దేశాలు డంప్ చేద్దామని అభిప్రాయపడుతున్నారు? అక్కడ కోడి మార్కెటింగ్ వెయిట్ వచ్చేవాళ్ళకంటే దాదాపులో 3.5 కిలో ఉంటుందండి. వాళ్ళది 100% ప్రాసెసింగ్ మార్కెట్, మనలాగా ఫ్రెష్ లైవ్ బర్డ్ మార్కెట్ కాదు. దాంతో ఏమంటే వాళ్ళకు కోడి బరువు పెరిగినప్పుడు కాళ్ళలో కొవ్వు శాతం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే బ్రెస్ట్ మీట్ ప్రిఫర్ చేస్తారు, లెగ్ మీట్ డార్క్ మీట్ అనే ఉద్దేశంతో వాళ్ళు తినరు. మన దగ్గర కూడా వచ్చిన తర్వాత పెద్దగా ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే కాళ్ళు బాగా లావుగా థిక్గా ఉంటాయి. కానీ ట్రేడ్లో ఏంటంటేనండి, ఏదో వస్తుంది భూతం, అదో వస్తుందన్న భూతంలో అట్లీస్ట్ టెంపరీగా 6-7 నెలలు మనకి ఇండస్ట్రీ దెబ్బతినడానికి అవకాశం ఉంది. అదే ఉద్దేశంతో ఏంటంటే మేము గవర్నమెంట్ వారికి చెప్తున్నాం, మీరు మొత్తం
హోల్ బర్డ్ తీసుకొస్తే మాకేమైనా అభ్యంతరం లేదు, ఎందుకంటే మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లోగా మేము కాంపిట్ చేసుకోగలం. కానీ వాళ్ళు ప్రీమియం ప్రోడక్ట్ అమ్ముకొని కాళ్ళ లెగ్ లెగ్ మీట్ ఇక్కడ పంపుతా ఉంటే మాత్రం ఇండస్ట్రీ కొలాప్స్ అవుతుందన్నది వాళ్ళకు చెప్తున్నాం. రోజు ఎగ్ తినాలని నెక్ లాంటి సంస్థలు ప్రచారాలు చేస్తున్నాయి, అలాగే కానీ డైలీ ఎగ్ తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి? మనకు సైన్స్ గురించి తెలుసుకుంటేనండి, బాడీకి కావాల్సింది ప్రోటీన్ అండి. మీకు ఇమ్యూనిటీకి అయినా సరే, మజిల్కి అయినా సరే డెవలప్మెంట్ కావాలంటే ప్రోటీన్ కావాలి. ఇవాళ బెస్ట్ ప్రోటీన్ తల్లిపాల తర్వాత ఏది అంటే గుడ్డు అండి, 99% డైజెస్టబుల్ తోట. సో గుడ్డు తినడం వల్ల మీకు ఆరోగ్యానికి ఇమ్యూనిటీ పెరుగుతుంది, మజిల్ డెవలప్మెంట్ ఉంటుంది. చిన్నపిల్లలకు కంటి చూపు కన్నా సరే, బాడీ డెవలప్మెంట్ కన్నా సరే, అట్లాగే ప్రెగ్నెంట్ మదర్ కన్నా సరే, లాక్టేటింగ్ మదర్ కన్నా ప్రోటీన్ చాలా ముఖ్యము. ప్రోటీను అది కూడా గుడ్డులో వచ్చే ప్రోటీన్ చాలా హై క్వాలిటీ ప్రోటీన్ అండి. గుడ్డు మీరు అమెరికాలో ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూపించారు, వారానికి 14 నుంచి 15 గుడ్లు తిన్నా కానీ ఏ రకమైన కూడా ఇబ్బంది లేదండి. కొలెస్ట్రాల్ గట్రా ఏం పెరగదు. దానిలో ఉన్న ఎగ్ యోక్లో ఉన్న ప్రోటీన్ చాలా మంచి ప్రోటీన్, కొలెస్ట్రాల్ చాలా మంచి కొలెస్ట్రాల్. సో ఏ రకంగా భయాలు పెట్టుకోకుండా రోజుకు 2 గుడ్లు ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా తినచ్చండి. అంటే కొంతమంది అందులో ఎల్లో తినకూడదు అంటారు, దానివల్ల నష్టం జరుగుతుంది? అదేనండి, ఇవన్నీ కొంత రకమైన రూమర్స్, కొంత పర్సెప్షన్స్ అనుకోండి. నిజంగా మాట్లాడితే గుడ్డులో ప్రతి ఎల్లో సోనా అన్నానండి, లేకపోతే వైట్ ప్రోటీన్ అన్నానండి, రెండు కూడా మన ఒంటికి చాలా మంచిది. కాబట్టి తీసుకోవడం వల్లే మనకు దానికి ఆరోగ్యానికి ఇమ్యూనిటీ బిల్డప్ కోసం, మజిల్ బిల్డప్ కోసం చాలా మంచిది. సో నిజంగా మోడీ గారు అమిత్ రా టీం పెట్టినటువంటి కండిషన్స్ ఒప్పుకుంటే ఇప్పుడు మీ ప్రత్యాహ్నం ఏం చేస్తారు సార్? మేము ఆల్రెడీ ఢిల్లీలో వెళ్ళి మా ఇండస్ట్రీ తరఫు నుంచి అందరం వెళ్ళి మన కామర్స్ మినిస్టర్ గారితో, పీయూష్ గోయల్ తోటి, అలాగే మా మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారితో, అలాగే సంజీవ్ బలేన్ గారితో, ఇక్కడ మన చీఫ్ మినిస్టర్ గారితో, ఇక్కడ మినిస్టర్స్ అందరితో కూడా మాట్లాడి మా ప్రాబ్లం చెప్పేవాడి. అలాగే ఫేవరబుల్గా రెస్పాండ్ ఇక్కడి నుంచి మన చీఫ్ మినిస్టర్ గారు కూడా గట్టిగా లెటర్ కూడా రాశారు. మా ఉద్దేశం ప్రకారంగా అయితే, ఎందుకంటే ఇండస్ట్రీ గురించి అందరికీ తెలుసు కాబట్టి ఎంతో కొంత, ఈ మధ్యకాలంలో మేము బాగా వాళ్ళకు బ్రీఫ్ చేసాం కాబట్టి 99.9% ఇది రాదనే అనుకుంటున్నామండి. సార్, కొంతమంది ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు, అమెరికా నుంచి లెగ్ పీసులు వస్తే అవి తక్కువ ధరకు వస్తాయి కదా, మన మార్కెట్ రేట్ కంటే తక్కువ కానీ. అంటే ఇంకో రకంగా ఆలోచించండి, అమెరికాలో జెనెటిక్ మాడిఫైడ్ మెయిజ్ కాన్ వాడుతున్నారు, మన దగ్గర అది అలౌడ్ లేదు. అంటే ఆ జెనెటికలీ మాడిఫైడ్ మెయిజ్ కాన్ తిన్నది ఒకటి వస్తుంది, రెండు వాళ్ళలో ఫ్యాట్ అన్నది, అంటే కొవ్వు పదార్థాలు, వాళ్ళు అనిమల్ ఫ్యాట్ వాడతారు. ఎందుకంటే బీఫ్ ప్రాసెసింగ్ అన్న అనుకోండి, మిగతా పోర్క్ ఫ్యాటింగ్ అన్న మరి వాడతారు. మనకు రిలీజియస్గా ఈ రెండు కూడా అబ్జెక్షనబుల్. సో ఒకవేళ నిజంగా ఈ కంట్రీకి అటువంటిది వచ్చిందనుకోండి, ప్రజలు దాన్ని హర్షిస్తారని అనుకోండి. ఎందుకంటే ఎంత తక్కువ రేట్ ఉన్నా కొన్ని మనకు రిలీజియస్గా ఒప్పుకోలేము. బీఫ్ అని అనుకోండి, బీఫ్ టాల్ అనుకోండి, పోక్ టాల్ అనుకోండి, ఇటువంటి మనం ఒప్పుకోలేం. వాళ్ళు బ్లడ్ మీల్ వాడతారు. ఇవన్నీ తెలియక మనం తక్కువ రేట్లో వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఆ దేశంలో ప్రజలకు అబ్జెక్షన్ లేకపోవచ్చు, భారతదేశంలో మాత్రం ఖచ్చితంగా ఇది పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు. ఏమొచ్చినా ట్రేడ్లో కొంతవరకు డిస్టర్బ్ చేయడానికి అవసరం ఉంటుంది, కానీ పెద్దగా వాల్యూమ్స్ అన్నా కానీ మనకు లాంగ్ టర్మ్లో కానీ నా ఉద్దేశంలో అమెరికన్ చికెన్ లెగ్స్ ఇక్కడ ఇంపాక్ట్ చేస్తుందని అనుకోండి. సార్, ఇప్పుడు కేఎఫ్సి ఇలాంటి సంస్థలు ఉన్నాయి కదా, మల్టీనేషనల్ కంపెనీ, అవన్నీ కూడా తయారు చేసేది ఇక్కడ కోళ్ళతోనే తయారు చేస్తారా, లేదంటే డంప్ చేసుకునే చేస్తారా? ఇవాళ వరకు అయితేనే 100% డొమెస్టిక్ పౌల్ట్రీ ప్రోడక్ట్సే వాడి చేస్తున్నారండి. ఎందుకంటే అక్కడి నుంచి తీసుకోవడానికి అవకాశం, ఇప్పుడు 100% డ్యూటీ ఉంది చికెన్ లెగ్స్ మీద తీసుకోవాలంటే, అది వాడటం లేదు. కానీ ఒకవేళ గవర్నమెంట్ వారు డ్యూటీ తగ్గించి 25% 30% చేస్తే అటు రావడానికి అవకాశం లేదు. ఫస్ట్ టార్గెట్ వాళ్ళే ఉంటారు, 5-star హోటల్స్ అనండి, కేఎఫ్సీ అనండి, మెక్డానల్డ్స్, వీళ్ళ ద్వారా రావడానికి అవకాశం ఉన్నాయి. కానీ దానిలో కూడా కన్స్యూమర్ తెలియదు కాబట్టి అది ఏమైనా ఇనిషియల్గా తీసుకురావచ్చు. ఒకసారి కన్స్యూమర్ తెలిసిందనుకోండి, వాళ్ళు అక్కడ ఆ దేశాల్లో పోర్క్ ఫ్యాట్ బీఫ్ ఫ్యాట్ అంటూ వాడతారంటే కన్స్యూమర్ కూడా అప్రిషియేట్ చేయరు. ఆటోమేటిక్గా కేఎఫ్సీ మెక్డానల్డ్ కూడా లోకల్గా ప్రొడ్యూస్ చేసే చికెన్ ప్రొడక్ట్స్ వాడాల్సి వస్తుంది. హాయ్, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I'm Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV.
హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐ యామ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యు ఆర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ గైస్, నేను మీ రుక్షా ఢిల్లన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.